మెదక్ జిల్లా ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారాయన. నిరుద్యోగ యువతకు 42 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. అనంతరం ఎర్రవల్లి నర్సన్పేట గ్రామస్తులతో సీఎం మాట్లాడారు. గృహాలు నిర్మిస్తున్నటువంటి బాపినేడు గారు, దీనికి ఆర్కిటెక్చర్ ఇచ్చినటువంటి జెనసిస్ సంస్థ వాళ్ళు, ఏం పేరు, చంద్రశేఖర్ గారు, తర్వాత ఎర్రవెల్లి నర్సన్నపేట గ్రామ అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికి నమస్కారం. సంతోషం అయినప్పుడు సపోర్ట్లు కొడితే మంచిదే, కానీ బాలరాజేమో నన్ను పాలపిట్టానే ఇంకోటనే ఇంకోటని, మనదాన మనం ఎక్కువ పొగుడుకుంటే ఆగమైపోతాం, అప్పుడు ఎక్కువ పొగుడుకోవద్దు. ఎప్పుడు బాగా సంతోషం అంటే వచ్చే శ్రావణ మాసంలో, అంటే 4 ఆగస్టు తర్వాత ఇంకొక 4-5 రోజులు, ఎక్కువ 2 నెలలు అవుతుంది కావచ్చు, 2 నెలల తర్వాత మళ్ళా మొదట్లో మనం ఎట్లయితే ఊరంతరం కలిసి ఒకతోట భోజనం చేసినామో, చిన్న యాగం చేసి అమ్మవారికి దండం పెట్టి దేవుని పూజ చేసి అందరం కూడా మొత్తం గ్రామంలో కంప్లీట్ అయినటువంటి ఇండ్లకు పచ్చతోరణం కట్టి ఆ ఇండ్లలో చేరినాడు ఒక పండుగ మనకందరికి. మంచి వార్త ఏంటంటే, రిలయన్స్ అనే పెద్ద కంపెనీ దేశంలో మీకు తెలుసు, నిన్న వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసిన, ఎర్రవెల్లి చిన్న గ్రామమే అయినప్పటికీ మేము హైదరాబాద్ ఇండ్లలో ఉండేటువంటి సదుపాయాలన్నీ ఇక్కడ చేస్తూ ఉన్నాం, అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎర్రవెల్లి నర్సన్నపేట 2 గ్రామాలలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పి కోరితే వాళ్ళందరూ వచ్చిండ్రు, ఈరోజే చూసుకొని సర్వే చేసుకొని కూడా పోయినరు. అంటే ఎర్రవెల్లిలో కానీ నర్సన్నపేటలో కానీ ఇంట్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని అమెరికాకు మాట్లాడే పరిస్థితి వస్తుంది మనకు. ఇప్పటిదాకా మనం ఇక్కడ చేరుకున్నాం, సరే ఇండ్లు కట్టుకుంటున్నాం, సంతోషం అయిపోతే శ్రావణ మాసం నెలకు పోదాం. దాని తదుపరి వ్యవసాయానికి సంబంధించి కూడా ఆ డ్రిప్ ఇరిగేషన్ పనులన్నీ దగ్గర దగ్గర పడ్డాయి. ఇంకొక చిన్న పని ఉన్నది, మనకేమో 2-2.5 ఏళ్ళు దాటితే గోదావరి నీళ్ళు వస్తాయి మన పాముల పరిచేదాకా, దానికి 2.5 ఏళ్ళు పడుతుంది, కొద్దిగా ఎక్కువ కూడా పట్టచ్చు.